విధంగా బిజినెస్ కంపెనీలో టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ లో ఎప్పుడు టాప్ త్రీ లే ఉండే ఒక టాప్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్ అండి మన ఫ్లాగ్ సర్. సో ఈ ప్రొడక్ట్ ఏంటి, ప్రొడక్ట్ లో ఉన్న విశేషం ఏంటో ఒకసారి క్లియర్ గా అర్థం చూద్దాం. సో ఫ్లాగ్ సర్ ఇస్ నథింగ్ బట్ అవసి గింజ. అవసి గింజ ఏంటి, అవసి గింజ నుంచి మనకి ఈ ఫ్లాగ్ సాయిల్ అనే ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్న కాంబినేషన్ ఏంటి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అండ్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా పెంచడానికి ఫ్లాగ్ సాయిల్ మనకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా దీంట్లో ఉన్న ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్. సో శరీరంలో దాదాపుగా మనకి రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, విన్నారా ఎప్పుడైనా? గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఎల్డిఎల్ అంటాం. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరైతే బాగా సన్నంగా ఉంటారో వాళ్ళ బాడీలో ఎటువంటి కొలెస్ట్రాల్ ఏమో సున్నం అనుకుంటారు, అవునా కదా? అది చాలా రాంగ్ పర్సెప్షన్. ఒక్కొక్కసారి బాగా సన్నంగా ఉన్న వ్యక్తి బాడీలో కూడా ఈ ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి బాగా లావుగా ఉన్న వ్యక్తి శరీరంలో కూడా ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండొచ్చు. సో దాన్ని మనం ఒక మనిషి శరీరాన్ని బట్టి శరీర తత్వాన్ని బట్టి మనం అనలైజ్ చేద్దాం. బట్ ఎప్పుడైతే బాడీలో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయో ఈ బ్లడ్ మన హ్యూమన్ బాడీలో బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది కదా, అందులో మోర్ దాన్ 25% కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినట్టయితే డాక్టర్ ఇమ్మీడియట్ గా మనకి ఒక బైపాస్ సర్జరీ ఒకటి చేస్తారు. సో మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, శరీరానికి అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ ఎంత మెయింటైన్ చేస్తే అంత మంచిది. ఫ్లాక్స్ ఆయిల్ లో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే శరీరానికి అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ని పెంచి శరీరానికి అవసరం లేని ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి సప్లిమెంట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కనుక కంపల్సరీగా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ ఇది. సో అదేవిధంగా దీంట్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మన హార్ట్ ని హెల్తీగా ఉంచుతూ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేస్తూ ఎక్కడైనా బాడీలో చిన్న చిన్న క్లాట్స్ కూడా ఫామ్ అవ్వకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తున్నారు. లేదు బాడీలో ఆల్రెడీ చిన్న చిన్న క్లాట్స్ ఉన్నా కూడా దాన్ని రిమూవ్ చేయడానికి కూడా మనకి ఫ్లాక్స్ ఆయిల్ చాలా బాగా మన శరీరానికి సహకరిస్తుంది. అలాగే ఇందాక ఒక పాయింట్ మనం డిస్కస్ చేస్తాం, ఏంటి అంటే డయాబెటిక్ కోసం మనం డిస్కస్ చేస్తాం, అవునా? సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేదా? సో ఎంతమంది డయాబెటిక్ అవ్వకుండా ఉందాం అనుకుంటారు అక్కడ? అందరూ డయాబెటిక్ అవ్వకుండా ఉందాం అనుకుంటారు, అవునా? సో రెగ్యులర్ గా కనుక మీరు డయాబెటిక్ అవ్వకుండా ఉందాం అనుకుంటున్నారంటే మీరు రెగ్యులర్ గా ఫ్లాక్స్ ఆయిల్ అనే సప్లిమెంట్ ని యూజ్ చేస్తే మీరు డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. ఎందువల్ల చెప్తా, ఎందువల్ల చెప్తామా? సో ఈ ప్రొడక్ట్ లో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్లాక్స్ ఆయిల్ లో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే సాధారణంగా ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేస్తాం, బాడీలో ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత మన షుగర్ లెవెల్స్ ఏమవుతాయి, పెరుగుతాయి, అవునా కదా? కరెక్టేనా? సో ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకునేటప్పుడు డాక్టర్ చెప్తాడు మనకి ఏమి తెలియకుండా ఖాళీ కడుగుతారండి అని చెప్తాడు, కరెక్ట్ కదా? ఎందుకంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఫుడ్ తీసుకున్న తర్వాత ఏ ఫుడ్ అయినా కావచ్చు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. బట్ ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తామో, భోజనం తిన్న తర్వాత ఒక ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం పొట్టలో పంపిస్తామో పోస్ట్ ప్యారెంటియల్ గ్లూకోజ్ అంటాం. భోజనం తర్వాత మన బాడీలో పెరిగే షుగర్ లెవెల్స్ ని 27% తగ్గిస్తున్నాయి. అది ఈ ప్రొడక్ట్ లో ఒక అడ్వాంటేజ్. ఏదైతే ఫుడ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా మనం మన ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో సప్లిమెంట్ ని, భోజనం తర్వాత ఏదైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో దాన్ని 27% తగ్గిస్తుంది. సో మనం డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ని చాలా వరకు తగ్గిస్తుంది. ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నామో దీంట్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మన హెల్త్ కి మంచిది, మన హార్ట్ కి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఒమేగా సిక్స్ దీంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గించడానికి సపోర్ట్ చేస్తుంది.
పోస్ట్ పారెంటల్ గ్లూకోజ్ తగ్గిస్తుంది. ఫ్లాక్స్ ఎప్పుడైతే భోజన తర్వాత వేసుకుంటామో దీని ద్వారా మనం డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం లేడీస్ కి ఎవరికైనా పిసిఓడి వంటి సమస్యలు ఉన్నా కూడా ఫ్లాక్స్ ఆయిల్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సప్లిమెంట్. యొక్క సప్లిమెంట్ ద్వారా మనకి అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనకున్న టైం క్రైటీరియా కానీ ఫ్లాక్స్ ఆయిల్ యొక్క సప్లిమెంట్ కోసం 1 అవర్ మాట్లాడుకోవచ్చు. అన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఒక ప్రొడక్ట్ అనమాట. సో రెగ్యులర్ గా దీన్ని కనుక ఈ ప్రొడక్ట్ కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే మన హార్ట్ కు మంచిది, అట్ ద సేమ్ టైం మనకి డయాబెటిక్ వంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ ని సపోర్ట్ చేయడానికి కూడా ఫ్లాక్స్ ఆయిల్ మనకు ఉపయోగపడుతుంది. సో అదే విధంగా డయాబెటీస్ రాకుండా ఉండడానికి యాజ్ ఐ సెడ్ లేడీస్ కి పిసిఓడి వంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పర్టికులర్ గా బ్లడ్ సర్క్యులేషన్ మనకి బాగా అవ్వడానికి ఫ్లాక్స్ ఆయిల్ ఇస్ అ వెరీ వెరీ గుడ్. సో కంపల్సరీగా ఎవరైతే హార్ట్ ని హెల్దీగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే మీరు హెల్దీగా ప్రతి ఒక్కరిని ఉంచుదాం అనుకుంటున్నారో వాళ్ళ డైట్ లో ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనే సప్లిమెంట్ ని కూడా మీరు యాడ్ చేయండి. సో కొంతమంది అనుకుంటారు ఎన్ని రకాల సప్లిమెంట్స్ యూస్ చేయాలి అని, ఎన్ని రకాల సప్లిమెంట్స్ యూస్ చేస్తే మన హెల్త్ కి అంత మంచిది. రోజుకి 10-12 రకాల సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో 5 సప్లిమెంట్స్ కన్నా ఎక్కువ పర్వే తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? 1, 2, 3, 4, 5, 6. సో 5 సప్లిమెంట్స్ కాదండి, రోజు 10 రకాల సప్లిమెంట్స్ కన్నా ఎక్కువ తీసుకున్నా మనకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. దీని వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మన హెల్త్ మనం చాలా బాగా కాపాడుకోవచ్చు. సో మన దగ్గర 9 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి.